సో అఫ్జలునిసా గారు అండి, పేషెంట్. ఇప్పుడు 68 ఏళ్ల వయసులో ఇంకా చాలా రకాల ఇబ్బందులతో మన దగ్గరికి వచ్చారండి. నడవలేకపోవటం, నడు నొప్పి, మోకాళ్ళ నొప్పులు, అన్నీ ఆయాసం, విపరీతమైన ఆయాసం, నీరసం అన్నీ. సో ఇప్పుడు ఒబీసిటీ వల్ల మన ఆయుష్ తగ్గిపోవటం అనేది కానీ, ఒబీసిటీ వల్ల చాలా రకాల ఇబ్బందులు పడతారు, ఆరోగ్యంగా ఉండలేరు, ఆనందంగా ఉండలేరు అనటానికి ఈడ కుటుంబమే నిదర్శనం అండి. ఇప్పుడు అఫ్జలునిసా గారు 68 ఏళ్ళు అయినా కానీ ఏ పని చేసుకోలేరు, అంత బాధలు, నొప్పులు, ఇబ్బందులతో పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు, ఈవిడ 95 ఏళ్ళు అయినా కానీ అన్ని పనులు చేసుకుంటా ఉంది, తిరుగుతూ ఉంది, వేరే వాళ్ళ మీద ఆధారపడటం లేదు, మోకాళ్ళు, నడు నొప్పులు ఎక్కువ లేవు, అంటే కూతురుకున్నంత నొప్పులు కూడా తలకి లేవు. వీళ్ళిద్దరికీ ఒకటే తేడా ఏంటి అంటే, ఈవిడ 50 కేజీలు ఉన్నారు, ఈవిడ 125 కేజీలు ఉన్నారు, అదే తేడా. బరువు ఎక్కువ ఉండేసరికి 68 ఏళ్ళకి వయసులో కూడా 95 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళకన్నా కూడా ఆరోగ్య పరిస్థితులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు 68 ఏళ్ళ వయసులో అసలు బేరియాట్రిక్ సర్జరీ తీసుకోవటమే చాలా కష్టం. చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు, అమ్మా 68 ఏళ్ళలో ఆపరేషన్ చేస్తే చాలా ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది అని అంటే, అఫ్జలునిసా గారు ఒకటే చెప్పారు, డాక్టర్ గారు చనిపోయినా పర్వాలేదు, మీరు ధైర్యంగా ముందుకెళ్ళిపోండి, అయిపోతే ఇంకా మంచిది, నాకు మోక్షం ప్రసాదించిన వాళ్ళు అవుతారు. అంత విసిగిపోయినారనమాట, అంటే బరువు వల్ల నడు నొప్పులు, ఒళ్ళు నొప్పులు అన్నీ. మేము చాలా భయపడ్డాం, ఎందుకంటే 69 ఏళ్ళు, ఈ బరువు, ఇన్ని సమస్యల్లో ఆపరేషన్ చేయటం అని. సో ధైర్యం చేసి, ఆవిడిచ్చిన ధైర్యం వల్లే మేము చేసాం. సో చివరికి ఆపరేషన్ అయిన తర్వాత చిన్న సమస్య వచ్చింది, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిన దానికి ఆవిడ ఆల్మోస్ట్ కోమా స్టేజ్ దాకా వెళ్ళిపోయారు. అదే యూరిన్ ఇన్ఫెక్షన్ 60 ఏళ్ల మనుషులకు వస్తే 2 టాబ్లెట్లు వేస్తే తగ్గిపోయి ఇంటికి హ్యాపీగా వెళ్ళిపోతారు. ఆవిడకి ఆల్రెడీ నరాలు దొరకట్లేదు. ఇప్పుడు సెలైన్ పెట్టాలంటే నరాలు దొరికితే ఒక్కొక్కరికి 10 సెలైన్లు పెట్టొచ్చండి మా లాంటి వాళ్ళకి, ఎందుకంటే చర్మం కింద కొవ్వు ఉండదు. సో ఆవిడకి చర్మం కింద కొవ్వు ఉండటం వల్ల నరాలు దొరక్క, ఒకసారి రెండుసార్లు గుచ్చి, ఎన్నిసార్లు గుచ్చినా దొరకపోయేసరికి సెంట్రల్ లైన్ అంటారు, అంటే మెడలో డైరెక్ట్ హార్ట్లో ఉండే పెద్ద నరానికి మనం సెంట్రల్ లైన్ అంటారు, ఆ సెంట్రల్ లైన్ వేసి సెలైన్ ఇవ్వాల్సినంత పరిస్థితి వచ్చింది. సో సింపుల్ యూరిన్ ఇన్ఫెక్షన్ ట్యాబ్లెట్స్తో తగ్గిపోయేది, బరువు ఎక్కువ ఉండి, షుగర్లు అన్నీ ఉండేసరికి తనకి ఏమైంది, మనం మీరోపెనం అనే ఇంజెక్షన్, ఒక్కొక్క ఇంజెక్షన్ 3,000 రూపాయల ఇంజెక్షన్లు రోజుకు 3 ఇవ్వాల్సి వచ్చింది, అంటే రోజు 10,000 రూపాయలు ఇంజెక్షన్లే అయినాయి మనకి. సో అలా వారం రోజులు ఇస్తే ఈరోజు చక్కగా లేచి తిరిగి బయటపడ్డారు, ఈరోజు తనంతట తను నడవగలుగుతున్నారు. ఈ వారం రోజులు మాకు టెన్షనే, ఆవిడకి ఆపరేషన్ చేసాము కానీ 69 ఏళ్ళని లేచి నడిపించి ఇంటికి పంపించడం అనేది చాలా పెద్ద బాధ్యత అన్నమాట. సో చాలామంది ఈ వీడియో వెనకాల ఉద్దేశం ఏంటంటే, బరువు వలన 95 ఏళ్ళ ఆయుష్, 100 ఏళ్ళ ఆయుష్ కూడా 60-70కి పడిపోయే అవకాశం ఉంటుంది, దురదృష్ట కొద్దీ ఇంకా తక్కువ పడిపోయి 45-50 ఏళ్ళకు కూడా ప్రాణాల మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. సో అది అందరూ గ్రహించినట్లయితే ఒబీసిటీ మీద ఎర్లీగా తనే ఒక 5 ఏళ్ళ కింద ఆపరేషన్కి వచ్చి ఉంటే నా పని చాలా తేలికైపోను, 2 ఏళ్ళ కింద వచ్చినా, 3 ఏళ్ళ కింద వచ్చినా నా పని తేలికైపోను, ఈరోజు ఇన్ని సమస్యలతో మనం బయటపడాల్సిన అవసరం ఉండేది కాదు. సింపుల్ సమస్య చిన్నది కానీ వాళ్ళ రియాక్షన్ ఎక్కువ ఉంటుంది అంతే. ఆయన నన్ను చేయనంటే నేను ఏమైనా సరే మీరు చేయండి, నేను చచ్చిపోయినా మీ మీదకి నా పిల్లలు కానీ నా వాళ్ళు ఎవ్వరు రారు, మీకు సంతకాలు పెడతాను, ఇవాళ పోయినా ఒకటే, రేపు పోయినా ఒకటే, నా గురించి మీరు బాధపడొద్దు, ఏం బాధపడొద్దు, ఎలాగోలా నాకు చేసి డాక్టర్ గారు ఇలా నిలబెట్టారు, చేసినందుకు డాక్టర్లు, నర్సులు, అందరూ మొత్తం డాక్టర్ అందరూ నన్ను మన ఎట్లా చూసుకున్నారంటే అంత బాగా చూసుకున్నారు నన్ను. వాళ్ళు ఇంత కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు, ఆయాలు కానీ, నర్సులు కానీ, డాక్టర్లు కానీ, ప్రతి ఓళ్ళు కూడా నన్ను అంత లేపి కూర్చోబెట్టారంటే, నేను ఫస్ట్ రోజే చెప్పాను మీ వల్ల తప్పు జరగదు, నన్ను తీసుకెళ్లాలనుకుంటే దేవుడు తీసుకెళ్తారు, మీరు కాదు నన్ను తీసుకెళ్ళేది, దేవుడు తీసుకెళ్తాడు, మీరెవరు నన్ను తీసుకెళ్తానికి, మీరెవరు, దేవుడు తీసుకెళ్తాడు, ఉంచాలనుకుంటే ఉంచుతాడు, తీసుకెళ్లాలంటే తీసుకెళ్తాడు, మీ పేరుతో మీరు చెయ్యండి అన్నాను. అలాగే నా మాట మీద ఆయన కూడా ఉండి చక్కగా తీసుకున్నారు, నన్ను చేశారు, నన్ను లేపి కూర్చోబెట్టారు.